మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్. అసలు వంట రాని వాళ్ళు కూడా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఈజీగా చేయొచ్చో ఈ రెసిపీలో నేను 4 స్టెప్స్లో చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఈ రెసిపీ అసలు నో ఫెయిల్ రెసిపీ. మీకు ఎక్కడా కూడా రైస్ మెత్తగా అవ్వడం కానీ, చికెన్ ఓవర్ కుక్ అవ్వడం కానీ ఇది అసలు అస్సలు జరగదు. బిర్యానీ కూడా చాలా బాగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ అంటే మనకి చాలా టైం టేకింగ్ అనుకుంటాం కదా, కానీ ఇది మాత్రం చాలా ఫాస్ట్గా మనకి మన ప్రిపరేషన్ అంతటితోటి కలిపి ఒక 40 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కుకింగ్ దమ్ మాత్రం ఒక 15 నిమిషాలు పడుతుంది, ప్రిపరేషన్ ఒక 25 నిమిషాలు. టోటల్ 40 మినిట్స్లో మనకి చికెన్ దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా రైస్ పొడిపొడలాడుతూ చాలా బాగా వస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. స్టెప్ 1, ఫస్ట్ మ్యారినేషన్ ఆఫ్ చికెన్. దీనికి నేను 650 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ మంచిగా వాష్ చేసుకుని తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ పింక్ సాల్ట్ తీసుకున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. సాల్ట్ని ఈ వాష్ చేసిన చికెన్కి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ ఆఫ్ థిక్ కర్డ్ ఈ చికెన్కి యాడ్ చేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు రాత్రే దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం 1/2 అవర్ మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాం. సెకండ్ స్టెప్, మనం తీసుకున్న బాస్మతి రైస్ని చక్కగా కడిగి నానబెట్టుకోవటం. దీనికి నేను 2.5 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను, దగ్గర దగ్గర 600 గ్రాములు. దీన్ని చక్కగా ఒకసారి మంచినీళ్ళతో చక్కగా కడుక్కొని ఆ నీళ్ళన్నీ తీసేసి ఈ కడిగిన బియ్యానికి ఏ కప్పుతోటైతే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల వాటర్ దానికి వేసి 1/2 అవర్ నాననివ్వండి. ఈ నానిన బియ్యాన్ని ఒక థిక్ బాటమ్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోల్ గరం మసాలా. లవంగం, చెక్క, యాలకు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, సాజీరా ఇవన్నీ కూడా ఈ రైస్కి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అలాగే 1 బే లీఫ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఇదంతా రైస్లో కలిసేలాగా ఒకసారి చాలా మృదువుగా ఆ రైస్ని కలపండి. వీటితో పాటు కలిపిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి హై హీట్లో ఈ రైస్ని జస్ట్ 1 విజిల్ కుక్ చేసి వెంటనే స్టవ్ మించి పక్కకు తీసేసుకోండి. 1 విజిల్ మాత్రమే ఈ రైస్ కుక్ అవ్వడానికి సరిపోతుంది. ఆ 1 విజిల్ రాగానే వెంటనే మీరు కుక్కర్ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసుకోవాలి. తీసుకొని రన్నింగ్ వాటర్ కింద, కోల్డ్ వాటర్ కింద పెట్టి కుక్కర్ వెంటనే చల్లారి పెట్టుకోవాలి. దీనివల్ల రైస్ ఫర్దర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. మనకు స్టెప్ 3, ఈ చికెన్ని కుక్ చేసుకోవడం. 1 థిక్ బాటమ్ పాన్ తీసుకుని దాంట్లో 125 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో నేను సన్నగా స్లైస్ చేసిన 1/2 ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. ఈ ఫ్రైడ్ ఆనియన్ వేయడం వల్ల మనకి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగ అప్పటికప్పుడు ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవడం కన్నా కూడా రెడీగా ఫ్రైడ్ ఆనియన్ దొరికే వాళ్ళైతే ఏ కప్పుతోటైతే రైస్ తీసుకున్నారో దాంతో 3/4 కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్ తీసుకోండి. అలా ఫ్రై చేసుకున్న ఆనియన్ పక్కన పెట్టుకుని దీంట్లో 1 బిగ్ టొమాటో అండ్ 6 గ్రీన్ చిల్లీస్ దీన్ని పేస్ట్ చేసి ఆ వేడివేడి ఆయిల్లో వేసి దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లో ఉన్న తడి ఆరిపోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని టమాటో పేస్ట్కి యాడ్ చేసి 5 నిమిషాలు మాత్రం హై హీట్లో ఈ చికెన్ని కుక్ అవ్వనివ్వండి మసాలాల్లో.
ఈ టొమాటో అండ్ చిల్లీ పేస్ట్ ఈ చికెన్కి అంతా బాగా పట్టేలాగా మీరు కదుపుతూ ఈ చికెన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. ఆయిల్ బయటికి రావడం చూస్తున్నారు కదా, నేను స్టవ్ హై హీట్లోనే ఉంచాను. ఈ హై హీట్లోనే ఈ చికెన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అవుతున్నప్పుడే మీరు దీంట్లో ఒక 1/2 కప్ ఆఫ్ పుదీనా, అలాగే ఒక 1/2 కప్ కొత్తిమీర, రెండు కూడా యాడ్ చేసుకుని ఈ చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు హీట్ని మీరు సిమ్కి చేసేసుకోండి. ఇంకా ఎక్కువ హీట్ ఇప్పటి నుంచి ఇంకా అవసరం లేదు. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా, ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా పట్టేలాగా చికెన్కి ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసేయండి. ఈ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇదంతా కూడా చికెన్ తోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టెప్ 4లోకి వచ్చేస్తున్నాం. దీంట్లో మనం ఈ కుక్ అయిన చికెన్ మీద ఈ ఉడికిన రైస్ని వేసి లేయర్ చేసుకుని దమ్కి వేసుకోవడం. ఇప్పుడు మనం ఆల్రెడీ కూల్ చేసుకున్న కుక్కర్లో ఉన్న రైస్ తీసుకుని మీరు ఈ సిమ్ చేసి పెట్టుకున్న చికెన్ పైన ఒక లేయర్ లాగా పరచుకోండి. రైస్ అంతా మీకు పొడి పొళ్ళాడుతూ చక్కగా ఉంటుంది, కానీ కొద్దిగా అన్కుక్డ్గా ఉంటుంది రైస్. సో దీన్ని మీరు జస్ట్ 1 విజిల్లో కుక్ చేసి ఇలాగా దమ్కు వేయడం వల్ల రైస్ ఎక్కడా కూడా మీకు అస్సలు మెత్తబడదు, బిర్యానీ కూడా పొడి పొళ్ళాడుతూ మీకు చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. సో రైస్ అంతా కూడా కుక్ చేసిన రైస్ మీరు దాని మీద పర్చేసి దాన్ని ఈవెన్గా అన్ని వైపులా మీరు ఆ ప్యాన్లో స్ప్రెడ్ చేయండి. ఇలా థిక్ బాటమ్ వెడల్పు ప్యాన్ ఉంటే కనుక బిర్యానీ చాలా బాగా కుదురుతుంది. దీంట్లో ఉన్న ట్రిక్, మీరు రైస్ జస్ట్ 1 విజిల్ కుక్ చేసి ఇమీడియట్గా స్టవ్ మీద నుంచి తీసి రన్నింగ్ వాటర్లో కూల్ చేసుకోవడం. సెకండ్, మీరు ఈ కుక్ అయిన రైస్ని లేయరింగ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఒక 15 నిమిషాలు ఇదంతా కుక్ అవ్వడానికి అల్యూమినియం ఫాయిల్ వేసి పక్కన పెట్టుకోవడం. సో ఈ లేయర్ వేసిన తర్వాత దీని మీద కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ గార్నిష్ చేసుకోండి. ఈ గార్నిష్ చేసిన రైస్ పైన అల్యూమినియం ఫాయిల్ వేసేసి ఆ పైన ఇంకొక ప్యాన్ క్యాప్ గట్టిగా పెట్టి స్టవ్ని సిమ్లోనే 15 నిమిషాలు పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. రైస్ పైన ఇష్టం ఉంటే 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. 15 నిమిషాలు అయిన తర్వాత మన రైస్ ఇలా ఉంది. సో మీరు స్టవ్ కట్టేసేసి రైస్ని ఒక పక్క నుంచి కదుపుకుంటూ వెళ్ళండి. మీరు అలాగే కనుక సర్వ్ చేసుకుంటే రైస్కి రైస్, చికెన్కి చికెన్ చక్కగా మీకు సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ బిర్యానీ మీకు ఎక్కడా కూడా రైస్ మెత్తబడడం కానీ, చికెన్ ఓవర్ కుక్ అవ్వడం కానీ అవ్వకుండా ఎక్సలెంట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. సో ఆల్రెడీ నేను కొంత 1 ప్లేట్లోకి సర్వ్ చేశాను. ఇప్పుడు 2వసారి సర్వ్ చేస్తున్నాను. చూడండి బిర్యానీ ఎంత పొడి పొళ్ళాడుతూ చక్కగా విడివిడిగా వచ్చిందో. రైస్ అంతా కూడా చాలా బాగా ఎక్కడా మెత్తబడకుండా చక్కగా వచ్చింది. అలాగే మసాలా అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇదే మెజర్మెంట్లో, ఇదే ప్రొసీజర్లో మీరు బిర్యానీ చేస్తే, బిర్యానీ దమ్ బిర్యానీ అసలు మీరు ఫస్ట్ టైం చేశారు అంటే కూడా ఎవరూ నమ్మలేరు. అంత ఎక్సలెంట్గా ఈ బిర్యానీ కుదురుతుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని నా నమ్మకం. రెసిపీ చూసారు కదా, రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీ చూస్తున్నట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న
బెల్ ఐకాన్ అంటే గంట సింబల్ని ఒకసారి ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.